మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పద్మశాలి భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డీసీపీ అఖిల్ మహజన్ పాల్గొన్నారు. ఏసీపీ యడ్ల మహేష్ మాట్లాడుతూ ఉగాది పండుగ నుంచి డిసెంబర్ వరకు ప్రజలు చాలా పండుగలు జరుపుకుంటారన్నారు. आंध्र सीए गार मंदमा सीए गार मंदमा सीए इकड़ना मैनारटी नायक मन हिंदू मित्रुक पात्र अंदर पेर पेर धन्यवाद पीस मीटिंग पब्लिक मोदी वाजिद मुनपाल कॉर्पोरेशन मेंबर वी माला को మన మంచిర్యాల డీసీపీ సార్ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సార్ గారు తగ వేదిక మీద ఉన్నటువంటి నా కొలీగ్స్ సిఎస్ ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినటువంటి మన సబ్ డివిజన్ పరిధిలోని ముస్లిం సోదరులు అట్లాగే హిందూ సోదరులు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫున నేను నమస్కారం తెలియజేస్తాను. ముందుగా ఈద్ ముబారక్ మీ అందరికీ కూడా రంజాన్ పవిత్ర మాసం. మీరు ప్రతి సంవత్సరము మన ఒక నెల రోజులు ఉపవాస దీక్ష ఉంది చాలా భక్తితోటి నమాజ్ చదవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు ముస్లిం సోదరులందరూ కూడా. అదేవిధంగా సంవత్సరం పొడుగుతా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మనం జరుపుకుంటూ ఉంటాం. హిందువులుగా దసరా దీపావళి సంక్రాంతి ఉగాది రకరకాలైనటువంటి పండుగలు జరుపుకుంటూ ఉంటాం. 16వ తారీఖు నాడు మన దగ్గర హనుమాన్ జయంతి సంబంధించినటువంటి ర్యాలీ అట్లాంటివి కూడా నిర్వహణ చేస్తూ ఉంటారు. హనుమాన్ భక్తులకు కూడా నేను ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మనము పండుగలను ఏ రకంగా శోభాయమానంగా చాలా శాంతియుతంగా ప్రజలందరూ కూడా నచ్చి మెచ్చి వాళ్ళు చాలా ఆనందించే విధంగా మనం ఏ రకంగా తయారు చేయాలనే ఆలోచనతోటి మనం అందరం ఇక్కడ కూర్చుండి దానికి ఒక పరిష్కారాన్ని కనుగొని దాన్ని మనం ముందు తీసుకుపోవాలనే ఆలోచనతో చేసేటువంటి ఒక ప్రయత్నం. కానీ మన దగ్గర ఏమో అవుతుందని ఏమో చేసుకుంటారనే ఉద్దేశంతో చేసినటువంటి కాదు. ఏదైనా కూడా ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఉంటుంది. ప్రతి దానికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. పోయిన సంవత్సరము మనం ఈ సమస్య వచ్చింది మనకు ఈసారి ఆ సమస్య లేకుండా ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ కావాలి ఎవరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు మున్సిపాలకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే మున్సిపల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఆ రోజు వాటర్ సప్లై లేకుండా సార్ చాలా ఇబ్బంది పడ్డారు. రంజాన్ రోజు అన్నప్పుడు మన ఆ మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కౌన్సిలర్కు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధలు ఉంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే కరెంటుకి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ వస్తే పవర్ సప్లైకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆ పవర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనం అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆల్ పార్టీస్ అందరం కలిసి ఈ యొక్క బెల్లంపల్లి పట్టణానికి ఒక శోభను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. వినాయక చవితి కావచ్చు ఏ పండుగ అయినా కూడా ఒక గొప్పగా చాలా అద్భుతంగా ఈ ప్రజలందరూ కూడా చాలా బాగా చేసినారు. ఇక్కడ మా అందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించినారు. ఇక్కడ ఏ ఉత్సవం జరిగినా కూడా చాలా బాగా జరుగుతుంది. అందరము కలిసిమెలిసి చేసుకుంటామనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనము ముఖ్యంగా చాలా దూర ప్రాంతాల్లో